తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వెదుల్లపల్లి గ్రామం మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పక్కిల్లంక 2 ఇసుక ర్యాంప్ నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నందున గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి 3 ఇసుక రాలీలను ఒక జేసీబీని స్వీచ్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. కాంట్రాక్టర్ బండి సత్యప్రసాద్ ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహించడంతో కేసు నమోదు చేస్తామన్నారు. నిన్న 3/3/2021 తేదీన ఎస్సీబీ స్వీకరణ రవికుమార్ గారు పక్కిలంక 2 PL2 పక్కిలంక ర్యాంప్ శాండ్ ర్యాంప్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఆ ర్యాంప్ కాంట్రాక్టర్ గారైన బండి సత్యప్రసాద్ గారు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని చెప్పి 3 లారీలు ఒక జేసీబీ ఆపరేట్ జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, దర్యాప్తు చేపడుతున్నాం. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి వారి పర్మిషన్లు ఉన్నాయా లేదా దర్యాప్తు తేలాల్సి ఉంది. ఆ దర్యాప్తు పూర్తయిన పిదప తదుపరి విషయాలు తెలియపరుస్తాం.